సమయంలో ఎక్కువ ఆదరణ సంపాదించుకున్న షో బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో 6 సీజన్స్ పార్టీ చేసుకున్న బిగ్ బాస్ 7వ సీజన్ ని మొదలు పెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. మరో 5 రోజుల్లో ఈ షో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఎవరు అనే చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ ల పేర్లు తెరపైకి వచ్చాయి. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త ట్విస్టులు, టాస్క్లు, కంటెంట్ తో ఈ సీజన్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు నాగ్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. ఇప్పటికే మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఇక ఈసారి 1కి 2 హౌస్లు ఉండనున్నాయని సమాచారం. బిగ్ బాస్ తెలుగు 6 ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. దారుణమైన టీఆర్పి రాబట్టింది. నాగార్జున హోస్టింగ్ తో పాటు కంటెస్టెంట్స్ ఆట తీరు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫైనల్ కూడా అంతగా మెప్పించలేకపోయింది. అవే పాత తరహా గేమ్స్, టాస్క్ కారణంగా బోర్ అనిపించి ప్రేక్షకులకు నచ్చలేదు. నాగార్జున హోస్టింగ్ పై కూడా విమర్శలు వచ్చాయి. అసలు నెక్స్ట్ సీజన్ కి నాగార్జున హోస్టింగ్ కష్టమే అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో నాగార్జుననే మేకర్స్ కొనసాగిస్తున్నారు. బిగ్ బాస్ 7ని విజయవంతం చేసి తమ ప్రావీణ్యాన్ని నిలబెట్టుకోవాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీజన్ కూడా విఫలమైతే తెలుగు ఆడియన్స్ కి బిగ్ బాస్ షో మీద ఉన్న ఆసక్తి పోతుంది. కాబట్టి ఎలాగైనా ఆడియన్స్ ని ఆకట్టుకోవాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అదిరిపోయే కంటెంట్ ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈసారి 1కి 2 హౌస్లు ఉంటాయి. షో ఒకటే కానీ 2 హౌస్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ని 10 మంది చొప్పున హౌస్ లోకి పంపిస్తారు. ఇక షోలో టాస్క్, గేమ్స్ ఆధారంగా కంటెస్టెంట్స్ ప్రవర్తన, ఆట తీరును బట్టి ఇల్లు మారుతూ ఉంటారు. అంటే ఒక్కో కంటెస్టెంట్స్ 2 రకాల హౌస్ మేట్స్ వాతావరణాన్ని చూడాల్సి ఉంటుంది. ఇక చివరి వారాల్లో మొత్తం ఒక హౌస్ గా మార్చేస్తారు. ఇటీవల బిగ్ బాస్ తమిళ్ లో కూడా ఇదే విషయాన్ని హోస్ట్ కమల్ హాసన్ స్వయంగా చెప్పారు. తమిళ్, తెలుగు బిగ్ బాస్ షోలు ఒకేసారి మొదలయ్యాయి. దాదాపు ఒకే ఫార్మాట్ లో సాగుతాయి. తమిళ బిగ్ బాస్ సీజన్ 7 గురించి కమల్ హాసన్ చెప్పిన విషయాలు తెలుగుకు కూడా వర్తిస్తాయని అంటున్నారు.